ప్రైస్లో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రైస్లో బాగున్నారా? ఓకే, ఈరోజు ఈ ఆదివారం మనం వాక్య భాగానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ఈ వాక్యంలోకి మనం వెళ్దాం. అందరం తల్లో ఉంచుదామా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి మంతుడా, ఇదిగో దేవ, ఈరోజు దేవ ఈ స్థలం ముందు దేవ మరొకసారి నాయన ఈ యూట్యూబ్ ద్వారా తండ్రి నాయన నీ వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. దేవ మాకు వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేసి ప్రభువా మీ సేవకుడైన నా మీద తండ్రి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నన్ను ఎవరికి ఏమి అవసరమో సమస్తమును అనుగ్రహిస్తారని యేసయ్య నామమున ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఈరోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 6:3 మనం చదువుకుందాం. యోహాను సువార్త 6:3 చూస్తే యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. తర్వాత భాగం చూస్తే, కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగను గాని 6 ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగున అడిగను అని ఈ స్థలమందు ఈ చక్కని మాట వ్రాయబడదు. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యోహాను సువార్త 6:3 ఆయన కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆయన చెంతకి చాలా మంది ప్రజలు గుమ్ముకొడి రావడం జరుగుతుంది. అయితే యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గర ఏమైనా విషయాలు నేర్చుకుందామని వచ్చే వాళ్ళు అయితే కొంతమంది, కానీ ఆయన అద్భుతాలు చూద్దామని వచ్చిన వాళ్ళు అయితే చాలా మంది. అయితే అంతమంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి ఆ తరుణంలో తన శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఫిలిప్పును ఆయన ఒక మాట అడిగాడు. ఏమని అడిగారంటే, ఇంతమంది ప్రజలకి రొట్టెలు కొని వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పిందాం అని యేసయ్య తన శిష్యుడైన ఫిలిప్పును అడిగారన్నమాట. ఎక్కడి నుండైనా మనం రొట్టెలు తెప్పించి వీళ్ళందరికీ కూడా ఇద్దామా అని ప్రభు శిష్యుడిని అడిగినప్పుడు ఏం చెయ్యాలో ప్రభువుకి తెలుసు, కానీ అక్కడ రాస్తున్నది ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగున అడిగాను అనేసి ఇక్కడ రాస్తున్నది. పిలుపును అనగా శిష్యుడిని పరీక్షించడానికి వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడి నుండి తెప్పిందాం, ఎలాగైనా వాళ్ళకి రొట్టెలు ఇవ్వాలో యేసయ్యకి తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపల ద్వారా 5,000 మందికి ఆహారము ఇచ్చేటటువంటి పరిస్థితి యేసయ్యకి తెలుసు. కానీ శిష్యుల దగ్గర నుండి ఏ మాట వస్తుందా అని వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసు ప్రభు వారు వీళ్ళందరికీ రొట్టెలు ఎక్కడిని తెప్పిందాం అని అతన్ని పరీక్షించడానికి యేసు ప్రభు వారు అక్కడ అలాగిన అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అన్ని ఎరుగుండి కూడా ఏం చేయాలో తనకి తెలిసింది కూడా తన శిష్యులను పరీక్షించేటప్పుడు యేసయ్య ఆ మాట అక్కడ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. 6 మరణం చదువుతున్నాను. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగున అడిగాను. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే, దేవుడి పిల్లలకు పరీక్షలు ఉంటాయి. యేసయ్య పిల్లలకు అప్పుడప్పుడు పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన సమస్తం ఎదిగిన దేవుడు. యోహాను సువార్త 2:24 చూస్తే యేసు అందరినీ ఎదిగిన వాడని బైబిల్లో రాయబడి ఉన్నది. అంతేకాకుండా ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఆయన ఎరిగిన దేవుడు అండి. ఆయన ఫిలిప్పునే కాదు, ఆయన మనల్ని కూడా అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటా ఉంటాడు. అసలు పరీక్షలు అనేవి మనుషులకు చాలా అవసరం, ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా పరీక్షలు అనేవి ఉంటాయండి. మనందరికి తెలుసు కదా, విద్యా రంగంలో పరీక్షలు ఉంటాయి, వైద్య రంగంలో పరీక్షలు ఉంటాయి, డ్రైవింగ్ రంగంలో పరీక్షలు ఉంటాయి, ఆయుధములు తయారు చేసే రంగంలో కూడా పరీక్షలు ఉంటాయి,
మిలిటరీ దళంలో కూడా పోలీసు వారి యొక్క శాఖలో కూడా పరీక్షలు అనేవి ఉంటాయన్నమాట అండి. అంతేకాకుండా ప్రస్తుతం ఈ వైరస్ యొక్క నిర్మూలన కొరకు కూడా చాలా మంది మెడిసిన్ కనిపెట్టారు, కానీ ఇంకా మనుషుల దగ్గరికి అవి ఎందుకు చేరలేదు అంటే అవి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయబడుతున్నాయి, మీరే చెప్పండి, ఏం చేయబడుతున్నాయి, పరీక్షింపబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష అనేది ఉంటుంది. పరీక్ష జరిగిన తర్వాత ఓటమయ్య లేకపోతే విజయమా అనేది జరుగుతుంది అన్నమాట. ఓడిపోవటమా లేకపోతే విజయం సాధించడం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి అన్ని విషయాల్లో కూడా పరీక్ష అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందరికీ పరీక్షలు ఉంటాయి. అలాగే ఆత్మీయ ఆధ్యాత్మిక రంగంలో కూడా, ఆధ్యాత్మిక విషయంలో కూడా దేవుడు మనుషుల్ని అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడనమాట అండి. ఉదాహరణగా చూసినట్లయితే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామవులకి దేవుడు పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష పెట్టాడు? ఆదామ, హవ్వ, ఈ చెట్టు లేకపోతే ఏదైనా తోటలో అన్ని ఫలాలు తినాలి, కానీ ఆ మంచి చెడులను తెలియజేసే ఆ వృక్ష ఫలాలు మాత్రం మీరు తినద్దు అని చెప్పి దేవుడు ఒక పరీక్ష నిమిత్తమై అక్కడ వారికి అక్కడ చెట్టును ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆదామవ్వలు ఆ పరీక్షలో గెలిచారా ఓడిపోయారా అంటే మనందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు, ఓడిపోయారు. ఎందుకంటే ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు. ఆజ్ఞను అతిక్రమించాలంటే దేవుడి మాటను నిర్లక్ష్యం చేసి సాతానుడి మాటను ఆలకించి దేవుడు చేయొద్దనటువంటి ఆ పనిని అనగా తినొద్దు అన్నటువంటి ఆ ఫలాన్ని వాళ్ళు తిని వారి యొక్క విశ్వాసంలో నుండి వాళ్ళు ఏం చేశారంటే ఓడిపోయారు అన్నమాట. అవిధేయత చూపి వాళ్ళు వారి విశ్వాస జీవితంలో ఓటమిని, ఆ ఓటమి యొక్క ఫలితం ఏంటంటే శాపం. వారికి మాత్రమే కాకుండా వారి ద్వారా మొత్తం ప్రపంచ ప్రజలందరికీ కూడా శాపము సంక్రమించింది. కాబట్టి ప్రియమైన వారిలారా, ఆదామవ్వలకు మాత్రమే కాకుండా పరీక్ష దేవుడు బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆది కాండం 22వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించను అని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు ఏమని పరిశోధించాడు కదా, నీకు ఒక్కగానో ఒక్క కుమారుణ్ణి అనగా ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకొని నేను చూపించే ఆ పర్వతం మీదకి తీసుకొచ్చి బలి అర్పిస్తావా అబ్రహామా అని దేవుడు అతనికి పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాము తన యొక్క విశ్వాస పరీక్షను అతడు గెలవడానికి గల కారణం ఏంటంటే తన విశ్వాసం చాలా బలంగా ఉన్న దేవుడి మీద. ఎందుకంటే తన కుమారుణ్ణి దేవుడు బలిగా ఇమ్మని అడిగాడు, కానీ అబ్రహాము లోపల ఉండే విశ్వాసం ఏంటంటే మృతులను సజీవులుగా చేయవాడు నా దేవుడు. ఒకవేళ నా కుమారుణ్ణి దేవుడికి బలిగా అర్పించేసినా, మృతుడు అయిపోయినా చనిపోయినా వీలైతే మళ్ళీ తిరిగి లేపగలడు దేవుడు అనే గొప్ప విశ్వాసంతో అతడు ఆ చోటుకి వెళ్ళాడు. కుమారుణ్ణి బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు, కానీ దేవుడు కుమారుణ్ణి చంపనివ్వలేదు. కాబట్టి అక్కడ చూసినట్లయితే ఆదాము అవ్వలు విశ్వాసంలో ఓడిపోయారు వాళ్ళు, కానీ అబ్రహాము తన విశ్వాసంలో గెలిచాడు. అందుకే అతడు విశ్వాసులకు తండ్రి అనేటటువంటి పేరు అతడు పొందగలిగాడండి. ఇంకా మరొక చోట చూసినట్లయితే పరీక్షించబడుట అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఇస్రాయేలీల విషయంలో కూడా ఒకరోజు వారికి పరీక్ష అనేది వారి జీవితంలో కూడా ఎదురైంది. నిర్గమకాండం 15వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదివినట్లయితే ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అనే పేరు. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగుకొనగా అందుకు మోషే దేవునికి మొర్రపెట్టాను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాను, అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం ఏంటంటే ఇస్రాయేలీలు 3 రోజులు వాళ్ళకి నీళ్లు దొరకలేదు. 3 రోజులు నీళ్లు దొరకైనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుడి మీదను దేవుని సేవకుడి మీదను వాళ్ళు సడగడం ప్రారంభించారు. కానీ మోషే
ఆ పరిస్థితుల్లో మోషే ఏం చేశాడంటే వాళ్ళ మీద వాళ్ళతో పోరాడడానికి ఇష్టపడలేదు. మోషే ఏం చేశాడంటే దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. ఇస్రాయేలీలేమో సొడుగుతూ ఉన్నారు, మోషే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వీళ్ళందరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు. నీళ్లు లేని పరిస్థితుల్లో, చాలా దాహంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు విశ్వాసం ఎలా ఉంటుంది, వీళ్ళు వైఖరి ఎలా ఉంటుంది అని చెప్పి దేవుడు వారికి ఒక శ్రమను లేకపోతే ఒక కష్టాన్ని, ఒక భయంకరమైనటువంటి దాహాన్ని వారి ముందు ఉంచాడు. 3 దినాలు నీళ్లు లేని పరిస్థితిని దేవుడు పెట్టాడు వారి ముందు. అలాంటి పరిస్థితిలో ఇస్రాయేలీలందరూ కూడా దేవుడి మీద, సేవకుడి మీద సొడగడమే ప్రారంభించారు తప్ప దేవుడి దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. కానీ మోషే ఏం చేశాడంటే దేవుడికి ప్రార్థన చేయలేదు, మొర్రపెట్టాడంట, ఏడ్చాడు దేవుడి దగ్గర, మొర్రపెట్టాడు, కన్నీళ్లు కార్చాడు. వెంటనే దేవుడు ఆ సమస్యకి పరిష్కారం చూపించాడు. దేవుడు ఏంటి ఆ పరిష్కారం అంటే, మోషే ఇదిగో ఒక చెట్టుని కనిపిస్తుందా, ఆ చెట్టు కొమ్మను నరికి దాన్ని తీసుకెళ్ళి నీటిలో వేయి, వెంటనే ఆ నీళ్లు మధురమవుతాయన్నాడు దేవుడు. వెంటనే ఆ మోషే వెళ్ళి ఆ చెట్టు కొమ్మను నరికి ఆ కొమ్మను నీళ్ళు వేయగానే ఆ నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళుగా మారాయి, చక్కగా అందరూ కూడా నీటిని త్రాగగలిగారు. అక్కడ దేవుడు వారిని పరీక్షించను. అక్కడ దేవుడు వారిని పరీక్షించినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఓటమి పాలైపోయారు. కానీ మోషే ఒక్కడే తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ చేదైన నీటిని మధురమైన నీళ్ళగా అతడు మార్చగలిగాడు తన విశ్వాసం ద్వారా. మన జీవితాల్లో కూడా చేదైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎంతమాత్రం కూడా సుడుక్కొనవద్దు, బాధపడవద్దు. చేదైన పరిస్థితులు, గొడ్డు పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, కరువు కాలాలు, అనారోగ్య సంబంధమైన మనకు ఎదురైనప్పుడు సడుక్కోవద్దు, బాధపడవద్దు, నిరాశ చెందవద్దు. ఇస్రాయేలీలోలే దేవుడు మాకేం చేశాడని అనొద్దు. మోషే ఏం చేశాడంటే ఆ క్లిష్ట పరిస్థితులు దేవుడికి మొరపెట్టాడు. ఆ సమస్య నుండి ఒక పరిష్కారం అనేది దేవుడి దగ్గర అతను పొందుకోవడం జరిగింది. కాబట్టి పరీక్షలు అందరికీ వస్తాయి, కానీ ఆ పరీక్షలో కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. ఇస్రాయేలీలు తన యొక్క పరీక్షలో ఓడిపోయారు, మోషే గెలిచాడు, అబ్రహాం గెలిచాడు, ఆదాము అవలు ఓడిపోయారు విశ్వాస పరీక్షలో. 4వదిగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే గిద్యోను సైన్యానికి కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆయన గిద్యోను సైన్యానికి కూడా దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. న్యాయాధిపతులు ఆ దినాల్లో ఇస్రాయేలీలను కాపాడడానికి దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. ఇస్రాయేలీలకి అలాగే మిద్యానీయులకి మధ్య అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటా ఉండేవి. ఆ దినాల్లో గిద్యోనుతో పాటు 10,000 మంది ఇస్రాయేలీలు సైన్యంగా నిలిచారు. గిద్యోనుతో 10,000 మంది సైన్యం ఉన్నప్పుడు దేవుడు గిద్యోనుతో అన్నాడు, గిద్యోను మనకి 10,000 మందే కూడా అవసరం లేదు యుద్ధానికి, ఈ 10,000 మందికి కూడా చిన్న పరీక్ష పెడదాం. ఆ పరీక్షలు ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో వాళ్ళు 2 గుంపులుగా మనం విడదీద్దాం అన్నాడు దేవుడు. కాబట్టి ఆ 10,000 మందికి కూడా దేవుడు ఒక పని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు అందరూ కూడా వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి నీళ్లు త్రాగండి అన్నాడు దేవుడు. అప్పుడు ఆ 10,000 మందిలో ఏం చేస్తారంటే 9,700 మంది ఏం చేస్తారంటే మోకాళ్ళుని వాళ్ళు మోకరించి కుక్క గతికినట్లుగా 4తో ఆ నీటిని గతకడం ప్రారంభించారు 9,700 మంది. 300 మంది ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఆ నీటి దగ్గరికి వెళ్ళారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చేత్తో ఆయుధం పట్టుకొని వాళ్ళు వాళ్ళ నోటితో నీటి దగ్గరికి వెళ్ళిపోకుండా వాళ్ళ కళ్ళు అటు ఇటు చూస్తూ ఒక చేత్తో ఉన్నటువంటి ఆ నీటిని తీస్తూ 4తో గతుకుతూ ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏం చేశారంటే ఆయుధాలు పట్టుకొని వాళ్ళు అటు ఇటు చూడకుండా నీళ్ళు మాత్రమే తాగారు. దేవుడు ఏం చేశాడంటే అలాగా అంటే చుట్టుపక్కల దృష్టి లేకుండా, అంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి వీళ్ళు యుద్ధం మీద మనసు లేకుండా ఆ దాహాన్ని తీర్చుకోవడానికి వాళ్ళ కన్నులు
ఆ నీటి మీదకే చూపించి ఆ నీళ్లు త్రాగుతున్నటువంటి వాళ్ళు 9700 మంది అండి. దేవుడు ఏమన్నాడంటే ఆ 9700 మందిని కూడా పక్కన పెట్టి అన్నాడు దేవుడు. ఆయుధం పట్టుకొని అటు ఇటు చూస్తూ నీళ్లు తీసుకొని నాలుగుతో గతికినటువంటి వారు 300 మంది. కాబట్టి వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అని చెప్పి దేవుడు ఆ 300 మందినే దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ 300 మంది ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఎలాంటి యుద్ధం చేశాడో తెలుసా? ఒక చేత్తో కొండలు, ఒక చేత్తో ఆ యొక్క కాగడాలు. ఆ కాగడాలతో కొండలని పగలగొట్టారు వాళ్ళు. కాబట్టి ఇలాగిన వాళ్ళు కాగడాలు కొండలను పగలగొట్టి ఎంతమంది సైన్యాన్ని తరిమిగొట్టారో తెలుసా? బైబిల్లో రాస్తున్నదండి ఎంతమంది సైన్యమో తెలుసా? 12వ వచనంలో చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మిద్యానీయులు అమాలేకీయులు లెక్కకు మిడతల వలే వారి ఒంటెలు సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె ఉండేను అని రాస్తున్నదండి. చూడండి ఒకసారి, శత్రు సైన్యము ఎంతమంది ఉన్నారంటే వారు లెక్కకు మిడతల వలె ఉన్నారంట. లెక్కలేనంత మంది సైన్యం ఉన్నారు అమాలేకీయులు మిద్యానీయులు. వాళ్ళ ఒంటెలు అంటే ఎన్నున్నాయంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువులు లెక్కటగలమా? అంత విస్తారంగా వారి యొక్క ఒంటెలు ఉన్నాయంట అండి. అంత విస్తారమైనటువంటి సైన్యాన్ని ఎంతమంది తరిమిగొట్టగలిగారు? 300 మంది. 300 మంది అంటే పరీక్షలో నిలబడినటువంటి వారు 300, గెలిచిన వాళ్ళు 300 మంది, ఓడిపోయిన వాళ్ళు 9700 మంది అనమాట అండి. ఈరోజు మనం ఎలా ఏమై ఉన్నాం? ఈరోజు మన విశ్వాస పరీక్షలో మనం ఓడిపోయేవారుగా ఉన్నామా? విశ్వాస పరీక్షలో గెలిచేవారుగా ఉన్నామా? ఆలోచన చేయండి. 10 మంది కన్యకల్లో కూడా 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు, 5 ఏమో మిగిలిపోయారు, 5 ఏమో ఎత్తబడ్డారు. ఈరోజు మనం ఏమై ఉన్నాం? మనం గెలుస్తామా, ఓడిపోతామా? నిలిచి ఉంటామా, పడిపోతామా? పరలోక రాజ్యానికి ఎత్తబడతామా, లేకపోతే నరకాగ్ని గుండానికి త్రోసివేయబడతామా? ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు, కానీ తన శిష్యుల్ని పరీక్షించాడు. ఎంతమందికి రొట్టెలు మనం ఎక్కడి తీసుకొని రాగలం? ఏమి చేయాలో ఆయనకి తెలిసిండి కూడా తన శిష్యుల్ని ఆయన అడగడం ప్రారంభించాడు. ఈరోజు ప్రభు నీ ఎదుట కూడా నీ ముందు కూడా కొన్ని సమస్యలు ఆయన ఉంచుతుంటాడు. ఆ సమస్యలను నువ్వు నిలబడతావా, లేకపోతే పడిపోతావా అని దేవుడు నీ ముందు కొన్ని సమస్యలు ఉంచుతూ ఉంటుంటాడు. జాగ్రత్తగా మన విశ్వాసాన్ని ఆయన వైపు చూస్తూ మనం ముందుకి సాగిపోతూ ఉండాలండి. అందుకే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోబుని కూడా దేవుడు పరీక్షించాడు. యోబు ఎదుట ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరీక్షలో అతడు నిలిచాడు, గెలిచాడు, రెండొంతుల ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. చాలా గొప్ప ధన్యత కదా యోబు స్టోరీ. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే సువర్ణం, బంగారం తుప్పు పట్టిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తారంటే సువర్ణముగా, అనగా మేలిమి బంగారంగా చేయబడాలంటే అగ్ని చేత అది కాల్చబడుతుంది. అగ్ని చేత కాల్చబడిన తర్వాత అది మీ మేలిమి బంగారముగా మార్చబడుతుంది. అలాగనే అమూల్యమైన మీ విశ్వాసము కూడా సాధనల చేత పరీక్షింపబడుతుంది అని బైబిల్ గ్రంథంలో పేతురు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసం ఏ విశ్వాసమో తెలుసు? అమూల్యమైన విశ్వాసం. ఈ అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షించబడుతుంది. అయితే ఆ పరీక్షకు నిలిచినదై ఉన్నట్లయితే, ఆ పరీక్షలో మనం నిలబడినట్లయితే, ఆ పరీక్షలో మనం గెలిచిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఏం కలుగుతుందంటే, మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుడు మెచ్చుకుంటాడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు ఘనతయు మనకు కలుగుతుంది. ఎప్పుడు అంటే మనకున్నటువంటి పరీక్షలో మనం నిలిచినప్పుడు అన్నమాట అండి.
ఎలాంటి పరీక్షలు అంటే అగ్ని లాంటి పరీక్షలు మన జీవితంలో ఎదురవుతాయండి. అగ్ని లాంటి శ్రమలు మన జీవితంలో ఎదురవుతాయి. అలాంటి శ్రమల్లో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, దేవుని యందు మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, ఒకరోజు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు నీతో ఈ మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? బల నమ్మకమైన మంచి దాసుడా, బల నమ్మకమైన మంచి దాసురాల, బల నమ్మకమైన మంచి కుమారుడా, బల నమ్మకమైన మంచి కుమారుడని దేవుని చేత మనం మెప్పు పొందుకోవాలి. తప్ప ఈ శోధనలో మనము వెనకడుగు వేసామా? శోధనల్లో లోకంలోనికి దిగజారిపోయామా? శోధనల్లో తట్టుకోలేక, నిలబడలేక దేవుడిలో నుండి దిగజారిపోయి పాత స్వభావంలోకి వెళ్ళిపోయామా? దేవుడు చేత మనం ఏమని అనిపించబడతామంటే, సోమరువైన చెడ్డదాసుడా అని, వీని కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఆరని అగ్నిగుండంలోకి వేసేయండి అని దేవుడి చేత మనము కదండి త్రోసివేయబడతామన్నమాట అండి. కాబట్టి ప్రియమైన వారిలారా, అగ్ని పరీక్షలో సువర్ణం అనగా బంగారం ఎలాగైతే మేలిమి బంగారంగా నిలిచి ఉంటుందో, మన ఎదుటున్నటువంటి ప్రస్తుతం శ్రమల దినాలు, కష్టకాలాలు, కరువు దినాలు, ఆపద్దినాలు, నిందలు, ఇలాంటి సమయాల్లో మనము దేవుడిలో నిలిచి ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని కాపాడుకొని ఉన్నప్పుడు, ఖచ్చితంగా దేవుడు కానీ ఒక రోజున మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తాడు. అందుకే అపోస్తలైన పౌలు గారి ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? హెబ్రిల్కు రాసిన పత్రిక 10:32 చూసినట్లయితే ఆయన అంటాడు, అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన ఆ పూర్వ దినాలను ఒక్కసారి మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. పూర్వ దినాల్లో ఇలాంటి శ్రమలు ఎన్నో మీరు అనుభవించారు. పూర్వ దినాల్లో మీరు వెలిగించబడిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత, పూర్వ దినాల్లో ఎన్నో అపాయాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో అపజయాలు మీకు ఎదురయ్యాయి. అందులో మీరు ఏ రీతిగా నిలబడ్డారు, ఏ రీతిగా మీ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ఏ రీతిగా మీ భక్తిని కాపాడుకున్నారు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు పౌలు గారి ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. పూర్వ దినాల్లో మీకు శ్రమలు రాలేదా? పూర్వ దినాల్లో మీకు కరువులు రాలేదా? పూర్వ దినాల్లో ఎలాంటి శ్రమలు మీరు అనుభవించారు? కాబట్టి వాటిని గుర్తు చేసుకుంటే ఇప్పుడున్న ఈ శ్రమల్ని మీరు తట్టుకోగలరు అని బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము సెలవిస్తుందండి. కాబట్టి అబ్రహాము విజయాన్ని సాధించగలిగాడు. మోషే తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మొరపెట్టి గొప్ప విజయాన్ని దేవుడి దగ్గర సాధించాడు. గిద్యోను తన దగ్గరున్న ఆ 10,000 సైన్యంలో 9,700 అపజయం పొందుకున్నారు, కానీ 300 నిలిచారు. ఆ 300 ద్వారా లెక్కలేనంత సైన్యాన్ని దేవుడు తరిమి కొట్టాడండి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యోబు గ్రంథం 20:4 చూస్తే, దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉండును. రోమపత్రిక 8:37 చూస్తే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారే మనము అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని రోమపత్రికలో పౌలు ద్వారా దేవుడు చెప్తున్నాడండి. దుష్టులకు విజయం ఉండదు. ఒకవేళ దుష్టులకు విజయం వచ్చినా అది కొద్ది కాలమే ఉంటుంది దుష్టులకు. కానీ దేవుని యందు విశ్వాసం వచ్చిన వారికి, దేవుని ప్రేమించిన వారికి, దేవుడి చేత ప్రేమింపబడిన వారికి అన్నింటిలో ఏం కలుగుతుందంట? అత్యధికమైన విజయం కలుగుతుందంటండి. హల్లెలూయా! అత్యధికమైనటువంటి విజయం. మనలను ప్రేమించి, మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం చిందించి, మన కొరకు తన సర్వాన్ని త్యాగం చేసి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి త్వరలో రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభులుగా రానై ఉన్నటువంటి ఆ ప్రభు ద్వారా మనకు అన్ని విషయాల్లో కూడా అత్యధికమైన విజయము మనం పొందుకోబోతున్నాం. కాబట్టి యేసు ప్రభువారు
తన శిష్యుల్ని అడిగారన్నమాట, 5,000 మందికి మనం రొట్టెలు పంచిపెట్టగలమా అని అన్నప్పుడు శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా ఇదిగో ఇన్ని ధ్యానారాలకి ఇన్ని రొట్టెలు వస్తాయి, ఇవన్నీ కొంచెం కొంచెంగా పంచిపెట్టినా సరే అంతమందికి మనం పంచిపెట్టగలమా అని అన్నారు శిష్యులు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కొంచెం కొంచెంగా కాకుండా వాళ్ళందరికీ ఎలాగా ఏ రీతిగా వాళ్ళకి 5,000 మందికి ఆహారం ఇచ్చాడు అంటే, వారందరూ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఆ 5,000 మంది కూడా ఏ రీతిగా తిన్నారు అంటే వారు సంతృప్తిగా తిన్నారంటండి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడికి సమస్తము సాధ్యమే. మీ ఎదుట ఉన్నటువంటి ప్రతి పరీక్షలో కూడా మీరు గెలవాలి. ఎప్పుడు మీరు గెలుస్తారంటే దేవుని అందు విశ్వాసం ఉంచి, మీరు వెనుకొన్న వాటి వైపుకు చూడకుండా ముందున్నటువంటి ఆ ప్రభు మీ ముందు ఉంచినటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో మీరు ముందుకి పరిగెట్టాలి. పందిపు రంగమందు పరిగెట్టేవాడు బహుమానం కోసం ఎలా పరిగెడతాడో, వెనక్కు చూడకుండా ఎలా పరిగెడతాడో, మన విశ్వాసపు పరుగు పందెంలో మనము విశ్వాసంతో ఓపికతో మన ముందున్నటువంటి ఆ పరలోక రాజ్యం కొరకు మనం పరిగెట్టాలి తప్ప ఏ విషయంలో కూడా మనం వెనక తట్టు తిరగకూడదు, ఆగిపోకూడదు, మనం సాగిపోయేవారిగా మనం ఉండాలి. కాబట్టి అలాంటి సాగిపోయేటటువంటి మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, మంచి విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మన ముందు ఉన్నటువంటి ప్రతి పరీక్షలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకి గొప్ప విజయము మనకి అనుగ్రహించబడునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈరోజు నేను మేము అనేకమైనటువంటి విషయాలు ప్రభు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను నీవు అన్నిటిని ఎరిగిన దేవుడవు, అందరినీ ఎరిగిన దేవుడు ప్రభువా. నైనా ఈ లోకంలో దేవా నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నాయన మీ శిష్యుల్ని పరీక్షించినట్లుగా ప్రభు ఈ భూమి మీద మాకు కూడా పరీక్షలు ఉంటాయి నాయన తండ్రి. ఇదిగో నాయన ఆదామవ్వలకు పరీక్ష పెట్టినప్పుడు నాయన ఆ పరీక్షలు వారు ఓడిపోయారు నాయన. కానీ అబ్రహాముకు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో నెగ్గాడు నాయన. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అంతేకాకుండా అయా మారా అనేటటువంటి నీటి యొద్ద ఇస్రాయేలీలందరూ కూడా ప్రభువ నాయన ఆ నీళ్లు లేవని చెప్పి వాళ్ళు సొడిగారు. కానీ మోషే ప్రభువ నీకు మర్రపెట్టి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు తండ్రి. నాయన గిద్యోన్ సైన్యం విషయంలో కూడా ప్రభువ నాయన 10,000 మందిలో కూడా పరీక్షించి నాయన 9,700 మంది ప్రభు ఆగిపోయారు. 300 మంది ద్వారా గొప్ప యుద్ధం ప్రభు గిద్యోను యుద్ధాన్ని ప్రభు నాయన వారు కొనసాగించారు తండ్రి. నశించిపోయే సువర్ణం అగ్నిలో పడవేయబడిన తర్వాత అది ఎలాగైతే ప్రభు సువర్ణంగా నేను మంచి మేలిమి బంగారంగా మార్చబడతాదో ప్రభు, మా ముందు ఉన్నటువంటి ప్రతి శ్రమలలో శోధనలో అయ్యా మేము నిలిచి ఉండి ప్రభు నాయన విశ్వాసమును కాపాడుకొని ప్రభు ఒకనొక రోజున నీవు ప్రత్యక్షమైనప్పుడు తండ్రి మేమందరూ కూడా నిలిచి ఉండి నాయన అప్పులో మేమందరూ కూడా ప్రభు ప్రవేశించడానికి దేవా సహాయం చేయండి తండ్రి. నాయన ఇదిగో పూర్వదినాల్లో నాయన అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, పూర్వదినాల్లో మీకు శ్రమలు ఎదురైనప్పుడు ఇదిగో మీరు ఏ రీతిగా పూర్వదినాల్లో మీరు శ్రమలను గెలిచారో ఒకసారి వాటిని గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మీరు గెలవగలరని ప్రభు పౌలు గారు చెప్పారు ప్రభు. కాబట్టి నాయన నేను పూర్వదినాల్లో మాకు ఎన్నో శ్రమలు శోధనలు ఎదురయ్యాయి తండ్రి, వాటన్నిట్లో మేము అయ్యా నీ మీద విశ్వాసం ఉంచడం ద్వారా మేము నిలబడగలిగాం ప్రభు, గొప్ప విజయాలు సాధించాం ప్రభు. కాబట్టి మా ముందున్న ప్రతి శ్రమల దినాల్లో కూడా ప్రతి పరీక్షల్లో కూడా ప్రభు మేము నీలో నిలబడి ప్రభు మీ ద్వారా గొప్ప జయాన్ని మేము పొందుకునేవారిగా తండ్రి మాకు సహాయం చేయండి. అయ్యా మీ చేత ప్రేమింపబడిన వారికి మిమ్మల్ని ప్రేమించిన వారికి ఎస్సయ్యా గొప్ప విజయం, అత్యధికమైన విజయం ఉంటుందన్నా ప్రభు. నేను అబ్రహం అలాంటి అత్యధికమైన విజయం పొందుకున్నాడు, దావీదు అలాంటి అత్యధికమైన విజయం పొందుకున్నాడు ప్రభు, యోషేపు అలాంటి అత్యధికమైన విజయం పొందుకున్నాడు నాయన ఇదిగో ప్రభు, ఇంకా యోబు అత్యధికమైన విజయం పొందుకున్నాడు ప్రభు. కాబట్టి ఎస్సయ్యా మీ చేత ప్రేమింపబడి మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించి మీ ద్వారా గొప్ప విజయాలు పొందుకున్న కృప ఎస్సయ్యా మాకు అందరికీ దయచేస్తారని ప్రభు మీరు
నీ చెంతకు వచ్చేవారిని అసంతృప్తిపరిచే దేవుడు కాదు ప్రభువా, మీ చెంతకు వచ్చేవారిని సంతృప్తిపరిచే దేవుడు నాయన. కాబట్టి నాయన నాయన మీ అందు మాకున్న ఈ విశ్వాసం ఎంత మాత్రం వృధా కాదు యేసయ్య. కాబట్టి మీ అందు గొప్ప విశ్వాసం నుంచి నాయన ఈ విశ్వాసపు పరుగు పందెములో నాయన మేమందరం ముందుకు పరిగెట్టి బహుమానాన్ని పొందుకునే ధన్యత యేసయ్య మాకందరికీ అనుగ్రహిస్తారని యేసయ్య శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకు తండ్రి అని దేవుని ప్రేమ, తన కుమారుడని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనందరికి నీ సదాకాలము తోడుగా ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. 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 ఓకే, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.